జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్లే స్లిప్పులు పంపిణీ జరగాల్సిందేనని జెడ్పీ సీఈఓ రవికుమార్ ఎన్ఆర్జీఎస్ అధికారులను ఆదేశించారు. చింతలపూడిలో శనివారం జరిగిన సామాజిక తనిఖీ ప్రజా వేదికలో సీఈఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లే స్లిప్పులు వచ్చి నెల రోజులు అయినప్పటికీ నేటికి పంపిణీ జరగకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వామా పీడి రాము మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎన్ఆర్జీఎస్ పనులకు వచ్చే వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించి తీరాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ మణికుమారి, ఏపీఓ మోహిని కుమారి, ఈఓ పిఆర్డి విక్టర్ బాబు, ఎన్ఆర్జీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు టెలికాన్ఫరెన్స్ లో పే స్లిప్లు ఇవ్వవలసిందే అని చెప్పారు. ఈరోజు ఒక 100 మంది లబ్ధిదారులని వెరిఫై చేయించమని చెప్పారు. మీరు ఇవ్వట్లేదు అని అంటున్నారు, అది కుదరదు, పే స్లిప్లు ఇవ్వాల్సిందే. మీరేం చెప్తారు? దీని మీద ఉందా ఆప్షన్ వస్తుందో రావట్లేదు? పే స్లిప్స్ వస్తుందా? మరి ఎందుకు ఇవ్వట్లా? అంటే ఇప్పుడు 10:30 నుంచి వస్తుందా? సోషల్ ఐడి పెట్టాక ఎన్ని రోజులు బట్టి వస్తుంది పే స్లిప్స్? 1 మంత్? ఎందుకు ఇవ్వట్లేదు మీరు? స్టేషనరీ ఎవరు ఇవ్వాలి మీకు? స్టేషనరీ నేను ఇవ్వాలా? పీడీ గారు ఇవ్వాలా? ఎండీఓ గారు ఇవ్వాలా? చెప్పొద్దమ్మా, పే స్లిప్స్ ఇవ్వాల్సిందే, 1 మంత్ నుంచి వస్తున్నాయని పీడీ గారు చెప్తున్నారు. అడగండి, మీరు అడిగారా పీడీ గారిని? మిమ్మల్ని దానికి సంబంధించి బాధ్యతలు చేయడం జరుగుతుంది. ఓకే, తర్వాత షేడ్ కూడా, షేడ్ లోకల్లో మనం తీసుకుని బరకాల లాంటివి వేసుకుని చేయమంటున్నాం. సాధ్యమైనంత వరకు 6 గంటలకు వచ్చి 10, 10:30, 11 లోపలనే మనం వర్క్ని కంప్లీట్ చేసుకోవాలి. వాళ్ళు ఏదైనా కూర్చోడం కాసేపు కావాలంటే మనం బరకం లాంటిది ఏర్పాటు చేయమని చెప్పాను. ఓకే, ప్రస్తుతానికి అది కొనుక్కు తెచ్చే ఇదేం లేదు, లోకల్గా మనం చేసుకోవచ్చు అది. లేదు తాటాకులతో కానీ కొబ్బరాకులతో కానీ జస్ట్ చిన్న షేడ్ ఏర్పాటు చేసుకోమన్నాం. ఇవన్నీ లేవని మళ్ళీ మనకు పేపర్లో వచ్చే వరకు కూడా మనం స్పందించట్లేదు. ఇంకంతేగా మనం ప్రస్తుతం